సో ఓవరాల్గా సినిమా ఎలా రాబోతుంది, ఎంత ఎంత రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ పెట్టుకోవచ్చు? ఫన్ ఫిల్డ్ లవ్ స్టోరీ, యూత్, యంగ్, ఇట్స్ అన్ యంగ్ ఫిల్మ్ విత్ అ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ దట్ యాక్చువల్లీ కెన్ ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉన్న జనాలు హౌ విల్ ది హ్యాండిల్, హౌ విల్ ది లుక్ అట్ ఇట్. ఇట్స్ గోనా బి గుడ్ ఫన్. ఎస్, మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం నవంబర్ 4th కోసం. రిలీజెంట్ టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. పాట కూడా బాగుంది, ఇంకో పాట రాబోతుంది, ఇంకో పాట. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ ఎప్పుడు అవుతుందో తెలియదు, బట్ ఆ బ్రాడ్కాస్ట్ ఏ టైంకి ఆ పాట వచ్చేస్తే అది నా ఫేవరెట్ పాట. ఏ పాట పాడండి? రామ్ మిరియాల పాడాడు పాట. నేను అది రివీల్ చేయలేదు కదా, అక్కడ రివీల్ చేయలేదు, నాకు వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పలేదు. ఓకే, రామ్ మిరియాల బై ది వే నాకు కొలీగ్, సో ఐఎమ్ సూపర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కొలీగ్ రేడియో మిర్చి లో పనిచేసాడు అతను కూడా. ఓకే, ఈ సీక్రెట్ ఎవరికి ఇప్పుడు ఎవరికి తెలియదు, నేనే చెప్పేస్తాను. రేడియో మిర్చిలో హీ వాజ్ మై కొలీగ్. యాక్చువల్లీ అంటే ఏ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు? హీ వాజ్ కంపోజింగ్ మ్యూజిక్ ట్రాక్స్ ఫర్ మిర్చి, దాంట్లో జింగిల్స్ వస్తాయి కదా, అవన్నీ చేసేవాడు. అండ్ బేసికలీ ఐ వాజ్ లుకింగ్ అట్ ఆల్ ద ఆడియో పార్ట్, హీ వాజ్ లుకింగ్ అట్ ఆల్ ద మ్యూజికల్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఓకే, సో అక్కడ నుంచి, సో రామ్ మిరియాల ఆ రకంగా. అండ్ ఐఎమ్ లుకింగ్ అట్ ద గ్రోత్ అండ్ సూపర్ హ్యాపీ. మా ఇద్దరు కాంబినేషన్ లో జయద్రత్నంలో పాట వచ్చింది, ఇక్కడ పాట వచ్చింది. ఐఎమ్ హ్యాపీ గ్రోయింగ్ టుగెదర్. సూపర్.